వెల్కమ్ టు ఆ మీడియా స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ మేకింగ్ స్టైల్ కొంతకాలంగా చాలా మారిపోయింది ఒకప్పుడు వెంట వెంటనే సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఆయన దశాబ్ద కాలంగా తన పందా మార్చుకున్నాడు భారీ బడ్జెట్ చిత్రాలపైనే ఫోకస్ పెట్టాడు అలా రుద్రమదేవి సినిమా కోసం కొన్ని సంవత్సరాల పాటు పనిచేశారు ఆ తర్వాత రానా హీరోగా హిరణ్య సినిమాకు అన్ని సిద్ధం చేసుకున్నాడు కానీ అనివార్య కారణాలతో అది ఆగిపోయింది దీంతో మళ్లీ చాలా కాలం తర్వాత శాకుంతలం సినిమా మొదలు మొత్తానికి పూర్తి చేశాడు అది త్వరలోనే రిలీజ్ కు సిద్ధమవుతోంది అయితే ఈ సినిమా తర్వాత గుణశేఖర్ ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నాడు అన్నది ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రుద్రమదేవి హిరణ్య కశ్యప యశోద ముందుకు వెళ్తారా లేదా కమర్షియల్ సినిమా చేసే ఆలోచనలో ఏమన్నా ఉన్నారా అన్న దానిపైన అందరిలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది వాస్తవానికి గుణశేఖర్ స్టార్ హీరోలతో సినిమా చేసి దశాబ్దం దాటింది ఆయన చివరిగా చేసిన కమర్షియల్ మూవీ నిప్పు రవితేజ హీరోగా తెరకెక్కించాడు కానీ అది ఫ్లాప్ అయింది గతంలో గుణశేఖర్ నుంచి భారీ బ్లాక్ బస్టర్లు వచ్చాయి చూడాలని ఉంది ఒక్కడు సైనికుడు అర్జున్ వంటి సినిమాలు చేసిన ఆయన ఇలా రూట్ మార్చడం చాలా మందికి నిరాశ కలిగిస్తుంది దీంతో ఆయన నుంచి అలాంటి సినిమా మళ్ళీ ఎప్పుడొస్తుందా అని ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు చూడాలి మరి ఆయన ఏం చేస్తారు